సారీ, నీ కళాజోడు సారీ. హలో. హే, హ్యాపీ న్యూస్, నాకు అడ్మిషన్ దొరికింది స్పెయిన్లో. అయితే ఆరోజు చెప్పావు కదా ప్యాలెస్ గురించి. ఇంకా అది అవసరం లేదు, నా లాస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అయిపోయింది, నేను రిజెక్ట్ అయిపోతుంది అనుకున్నాను. ఓహో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను చిన్న వయసు నుంచి ప్యాలెస్ సైకాలజీలో కెరియర్ చేయాలనుకున్నాను, అందరూ నన్ను ఫాలో అవ్వాలన్నదే నా ఆలోచన. నాకు చిన్న కళ ఉంది, నా ఫోటో మ్యాగజైన్లో ఫ్రంట్ పేజ్లో రావాలన్నదే నా కళ. ఈ కథ కోసం నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు నేను చాలా జాబ్స్ ట్రై చేశాను, కానీ 5-6 సంవత్సరాల తర్వాత నాకు బోర్ కొట్టేసింది, అందుకే స్పెయిన్ ప్లాన్ చేశాను. ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? 3 వారాల తర్వాత వీసా దొరుకుతుంది. స్పెయిన్ వేరే లోకం కాదు కదా, జస్ట్ ఫ్యూ మైల్స్ బేబీ. మనం ఇప్పుడు స్ట్రైట్గా మీట్ అవుదాం. అది ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి ఫ్రీ అవ్వలేకపోతున్నాను. నో ప్రాబ్లం, మనం ఎందుకు నార్మల్గా మీట్ అవ్వాలి? లెట్స్ మేక్ ఇట్ స్పెషల్, మన ఫస్ట్ డేట్. అది కరెక్టే. దసరా వస్తుంది కదా ఈ 2 వీక్స్. అందులో స్పెషల్ ఏముంది? చామన్ రాహిల్స్ కింద ట్రైబల్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు నిప్పు వెలిగించి ఆడతారు, నేను చాలాసార్లు వెళ్ళాను. ఇట్స్ అమేజింగ్, టోటలీ ఫిల్మీ. లెట్స్ మీట్ దేర్ సిద్ధార్థ్. వాట్స్ ఏ? అరే, నీకు చెప్పడమే మర్చిపోయాను, నేను ఊరు వెళ్తున్నాను. సడన్గా ఎందుకు? అక్కడ ట్రెజర్ హంట్ చేయాలి, ఆ తర్వాతే నేను స్పెయిన్ వెళ్ళగలను. ఆల్ ఆఫ్ యు ఎవరీబడీ, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నికలు రావడం వల్ల చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. రేపు బంద్ ప్రకటించారు, కానీ ఇక్కడ బంద్ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. కానీ సార్, ఒకవేళ గొడవలు జరిగితే మనం ఏం చేస్తాం? నువ్వు చెప్పినట్టు రేపు గొడవలు జరిగేదానికి అవకాశం కూడా ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, మనం నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసాం. సారీ. సరే ఓకే, ఇప్పుడు మీరందరూ చాలా ధైర్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, రేపు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా రేపు కస్టమర్ కేర్ ఆఫీస్కి అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ వస్తే బాగుంటుంది, కానీ నా సేల్స్ కంటే మీ అందరి సేఫ్టీ నాకు చాలా ముఖ్యం. మీరందరూ రేపు సేఫ్గా ఆఫీస్కి వస్తారని నేను అనుకుంటున్నాను. సారీ ఓంకార్, మీటింగ్ అప్పుడు నీ ఫోన్ ఆఫ్లో ఉండాలి. అది కాదు సార్, నేను రెడీ సార్. నేను ఆఫీస్కి రావడానికి నేను వస్తాను. వెరీ గుడ్ ఓంకార్, ఇక్కడుండే వాళ్ళల్లో నువ్వే చాలా ధైర్యవంతుడివి, వీళ్ళందరికంటే నువ్వు చాలా స్మార్ట్. నీకున్నంత జోష్ నేను ఎవ్వరిలో చూడలేదు. ఓంకార్ని చూసి మీరందరూ నేర్చుకోండి. కమాన్. రేపు మొత్తం బంద్ ఉంటే వీడేలా వస్తారా?